ఎస్ఐటీయూ ఆఫీసులో ప్రెస్ మీట్ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 2 సెంట్లు స్థలం ఇవ్వాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు 1 సెంటు స్థలం ఇవ్వడమో పేదలను అవమానించడమేనని అన్నారు. 1 సెంటు స్థలంలో ఏ రకంగా కాపురాలు చేయాలి, పేదలకు స్థలాలు కేటాయించిన అధికారులకు పాలకులకు 2-3 బెడ్రూమ్లు 2-3 బాత్రూమ్లు 1 హాలు ఈ రకంగా అన్ని సదుపాయాలతో ఇల్లు సమకూర్చుకుంటారు, కానీ పేదలకు కనీసం 2 సెంట్లు స్థలం ఇచ్చి వారిని గౌరవంగా చూడాలని, వారు గౌరవంగా బతకాలంటే 2 సెంట్లు స్థలం కేటాయించాలి. పొద్దుటూరులో రూరల్ ప్రాంతాల్లో నివసించే వారికి కూడా 1 సెంటు స్థలం ఇస్తున్నారు. రాష్ట్రమంతా రూరల్ ప్రాంతాలలో 1.5 సెంటు ఇస్తుంటే ఇక్కడ మాత్రం 1 సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదని ఈ విషయాన్ని సంబంధించిన మినిస్టర్లకు కలెక్టర్లకు ఫ్యాక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నామని ఈ ప్రెస్ మీట్ లో ఆటో యూనియన్ కార్యదర్శి రహిమాన్ శ్రీను పాల్గొన్నారు. లబ్ధిదారులందరూ కూడా ఈ 1 సెంటు స్థలంతో అసంతృప్తితో ఉన్నారు. ఎవరు ఏమంటే బయటికి తెలియకపోవచ్చు, కానీ ప్రజల్లో అయితే ఎవరు కూడా 1 సెంటు ఏం చేసుకోవాలా, ఈ సెంట్లో ఎట్లా కాపురం ఉండాలా, అయితే వీళ్ళైతే ఉంటారా, ఈ అధికారులు అయితే ఉంటారా, ఈ నాయకులు అయితే ఉండగలుగుతారా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు లబ్ధిదారులందరూ మదనపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి 2 సెంట్ల స్థలము పేదలకందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనము ఈరోజు అడుగుతూ ఉన్నాము. కాబట్టి 2 సెంట్లు అయితే ఆ కుటుంబం గౌరవంగా బతికేదానికి ఒకటి బెడ్రూము 1 బాత్రూము ఆ రకంగా కొంత దూరంలో వచ్చినా కూడా గౌరవంగా ఉండేదానికి 2 సెంట్లు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అడుగుతూ ఉన్నాం. 1 సెంటు ఏ కోశానా సరిపడదు. మీరు ప్రభుత్వము పేదలను గౌరవంగా చూడాలనుకుంటే ఇప్పటికైనా కూడా మీరు 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఆ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి అడుగుతాం. ప్రజలందరూ కూడా అడగాల, 1 సెంటు ఏ రూపంగా సరిపోతుందని చెప్పేసి మనకి ఎవరైతే శాంక్షన్ చేసినారో, ఏ ఎంఆర్ఓ అయితే శాంక్షన్ చేసినాడో మనకు స్థలం కేటాయిస్తూ ఆ ఎంఆర్ఓను నిలదీయాలి. సెంట్లో ఏ రకంగా కాపురం ఉండాలని చెప్పేసి మనము లబ్ధిదారులందరూ కూడా ఆ రకంగా అడగాలని చెప్పేసి పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈరోజు నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అవసరమైతే ప్రజలందరినీ కలుపుకొని ఆందోళన కూడా చేసేదానికి నేను దీన్ని ప్రజలను ఐక్యం చేసి ఆందోళన కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నామనేది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఈరోజు సిఐటి ఆఫీసులో పట్టణ పౌర సంక్షేమ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఉంది. ఈ ప్రెస్ మీట్లో ఆటో యూనియన్ కార్యదర్శి రహిమాను అట్లే పట్టణ పౌర సంక్షేమ నాయకుడు శ్రీనివాసులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా సవనాల మండలం వైచర్యపల్లిలో పేదలకు తేదీ రాత్రి పంటల పంపిణీ మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి